పాల సేకరణ విక్రయాల సందర్భంగా కల్తీలు మోసాలకు పాల్పడితే డైరీల నిర్వాహకులు సంబంధిత వ్యాపారులు ఇకపై కటకటాల ఊచలు లెక్క పెట్టాల్సిందే ఈ తరహా మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు దేశంలో మరెక్కడా లేని విధంగా పాల సేకరణ నాణ్యమైన పాల వినియోగ చట్టం రెండు వేల ఇరవై మూడును రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే అమల్లోకి తీసుకురాబోతుంది ఇటీవలే అసెంబ్లీ ఆమోదం పొందిన ఈ చట్టం అమలుకు సంబంధించి ఎస్ఓపి రూపకల్పన కోసం పశుసంవర్ధక శాఖ కసరత్తు చేస్తోంది గతంలో తూనిగలు కొలతలు శాఖ మున్సిపాలిటీల ఆధ్వర్యంలోని ప్రజారోగ్య విభాగాలు మాత్రమే పాల విక్రయాల్లో జరిగే లోపాలపై అడపాదడపా దృష్టి సారించేవి ఆ రెండు విభాగాలకు ఇతర పనులు సైతం ఉండటంతో పాల విక్రయాలపై పెద్దగా దృష్టి సారించేవి కాదు దీనివల్ల యథేచ్ఛగా అక్రమాలు సాగిపోయేవి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ అధికారులను సైతం రంగంలోకి దించింది పాల సేకరణ సందర్భంగా మిల్క్ అనలైజర్స్ వెయింగ్ మిషన్స్ ను డైరీల నిర్వాహకులు అనుకూలంగా మార్చుకుని అక్రమాలకు పాల్పడుతుండటంతో తూనికలు కొలతల చట్ట ప్రకారం వాటిని తనిఖీ చేసే అధికారులను రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ నుంచి ప్రభుత్వం పశు వైద్యులకు అప్పగించింది దీంతో రంగంలోకి దిగిన పశు వైద్య బృందాలు ఏడాదిన్నర కాలంలో మూడు వేల ఏడు వందల నాలుగు దాడులు నిర్వహించి కేసులు నమోదు చేశాయి నూట యాభై ఒక్క ఉల్లంఘనలపై జరిమానాలు విధించడం ద్వారా అక్రమాలకు కొంతమేర అడ్డుకట్ట వేయగలిగారు అయితే మోసాలకు కారణమైన అనలైజర్స్ ఇతర పరికరాలను సీజ్ చేయడం ఇందుకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారం పశుసంవర్ధక శాఖకు లేకుండా పోయింది ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ తరహా మోసాలకు పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకు సంబంధించి నియమ నిబంధనలన్నీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలన్న సంకల్పంతో పాల సేకరణ నాణ్యమైన పాల వినియోగ చట్టం రెండు వేల ఇరవై మూడును తీసుకొచ్చింది ఈ చట్టం ప్రకారం మిల్క్ అనలైజర్స్ తో పాటు పాల సేకరణ కేంద్రాలు బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు అలాగే ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్లను పశు సంవర్ధక శాఖ పర్యవేక్షణలోకి తీసుకొచ్చారు ఇందుకోసం మిల్క్ ఇన్స్పెక్టర్లు ఇతర అధికారులను పశు సంవర్ధక శాఖ నియమిస్తోంది మిల్క్ అనలైజర్స్ నిర్వహించే వ్యక్తులు ఖచ్చితంగా పశు సంవర్ధక శాఖ నుంచి లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది నాణ్యత ప్రమాణాలు పాటించిన మిల్క్ అన్లైజర్స్ ను జప్తు చేస్తారు పాల నాణ్యత పాటించకపోతే ఫుడ్ సేఫ్టీ నాణ్యత ప్రమాణాల యాక్ట్ రెండు వేల ఆరు ప్రకారం చర్యలు తీసుకుంటారు